వెల్కమ్ టు ఆలా మీడియా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి హితవు పలికారు. దివంగత ఎన్టీఆర్ ను మోసం చేసినట్లే చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చంద్రబాబు ఎపిసోడ్ పై స్పందించిన లక్ష్మీ పార్వతి అక్కడ ఏమీ జరగకపోయినా మసిపూసి మారేడుకాయ చేశారని విమర్శన అస్త్రాలు గుప్పించారు. తాను వైసీపీ నాయకురాలిగా మీడియా ముందుకు రాలేదని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా మాత్రమే వచ్చారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చనిపోయిన తరువాత చంద్రబాబు ఫోన్ చేసి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తా, ఫారెన్ వెళ్లిపో అని బెదిరించారని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు. ఇది నిజమో కాదో బాలకృష్ణ చంద్రబాబును అడగాలని పేర్కొన్నారు. లోకేష్ ను సీఎం చేయాలన్నదే చంద్రబాబు టార్గెట్ అని అన్నారు. వైఎస్ కుటుంబం చాలా మంచి కుటుంబమని, చంద్రబాబు లాంటి దుర్మార్గుడి మాటలను బాలకృష్ణ ఎలా నమ్ముతారని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. నిజంగా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అలాంటి వ్యాఖ్యలు చేస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని, నేనే సీఎం జగన్ కు లేఖ రాస్తానని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఇంత ఒక ఎమ్మెల్యే అంత సీనియర్ పొలిటీషియన్ ఆ విధంగా మాట్లాడాడంటే అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు మాటలు మీరు ఎందుకు నమ్ముతున్నారు? నమ్మి మన కుటుంబాన్ని ఎందుకు ఇలా అవమానం పాలు చేస్తున్నారు? ఇతను ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు. ఇతనికి పదవి కావాలి, చచ్చిందాక మీరు పదవిలో ఉండాలి. ఇలా నెక్స్ట్ మీ కొడుకు రావాలి పదవిలోకి. దీనికోసం అతను అనేక రకమైన నాటకాలు, ఈ 2.5 ఏళ్లుగా ఎన్ని రకాలైన నాటకాలు, దేవాలయాలను తీసుకొచ్చాడు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం. ఒక మంచి పని ఏది చేసినా కోర్టుకి వెళ్ళి దాని మీద స్టేలు తీసుకొస్తున్నాడు, అబద్ధాలు క్రియేట్ చేస్తున్నాడు, వెంటనే బయటపడిపోతున్నాయి. చివరికి ఇతను ఎంత హీన దశకొచ్చాడు. అతను ఈ 8 సార్లుగా గెలిచిన కుప్పంలో కూడా ఓడిపోయాడు అంటే ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో మీరు కొంచెం కూడా అర్థం కాదమ్మా పురంధరీశ్వరి. మీ సిస్టర్ని వీళ్ళు అన్నారా లేక మీ బావే క్రియేట్ చేశాడు? ఒక్కసారి తెలుసుకోండి. నేను అందుకే చెప్తున్నా కుటుంబ సభ్యులందరికీ, మీరు ఆవేశపడకుండా జాగ్రత్తగా చూడండి. నిజంగా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే భువనేశ్వరం అని ఎవరైనా అన్నారు, నిజంగా అలా అని ఉంటే నేను కూడా చాలా బాధపడతాను. ఎందుకంటే నా కూతురుగా, ఎన్టీఆర్ గారి కూతురుగా అమ్మాయిని ఎవరైనా బయట వాళ్ళు అంటే బాధపడతాను. వంశీ అన్నాడు. వంశీ ఎందుకు అన్నాడంటే వంశీ పర్సనల్గా వాళ్ళు అతను ఆ పార్టీ వాడే కదా, తెలుగుదేశం పార్టీయే కదా, అందువల్ల అతని ఫ్యామిలీని వీళ్ళు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీని అతను అన్నాడు. అంతే తప్ప ఇంకొక మనిషి ఎవరైనా సరే, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఇంతవరకు కూడా ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను బాలయ్య బాబు, ఎప్పుడూ కూడా మీ విజయమ్మ మీద అనేక రకాలుగా క్రియేట్ చేశాడు, అనేక రకమైన నీచమైన మాటలు మాట్లాడించాడు ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు. ఇంతెందుకు అంతకు ముందు పోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఫ్యామిలీని ఎంత ఆడుకున్నాడో నీకు తెలియదా? తెలుసు, నీకు అన్నీ తెలుసు. వాళ్ళ స్త్రీలని, ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరినీ కూడా ఎంత అసహ్యంగా మాట్లాడి ఎన్ని రకాల మరి వాళ్ళని వీధికి లాగాడు కదా. ఇట్లాంటి కుట్రలకు వ్యక్తులు చేసేది ఎవరు? ఆడవాళ్లతో ఆడుకునేది ఎవరు? మీ బావ. మొదటి నుంచి కూడా లక్ష్మీ పార్వతి మొదలు పెడితే ఇందిరాగాంధీని కూడా తీసుకోవచ్చు. ఇందిరాగాంధీ ముందేమో గొప్పాలు కొట్టి మీరు అనుమతి ఇస్తే మా మామనైన ఓడించి మద్రాసు పంపుతానని చెప్పేసి సీటు తీసుకొని తర్వాత ఓడిపోయి అర్ధరాత్రి వచ్చి మామకాళ్ళు పట్టుకున్నటువంటి నీచ చరిత్ర నీ బావది. అక్కడ ఇందిరాగాంధీని మోసం చేశాడు, తర్వాత ఈరోజు తన భార్యను కూడా మోసం చేస్తున్నాడు. చివరికి భువనేశ్వరి పేరు వాడుకొని అననటువంటి మాటని అన్నారు అని చెప్పి బయటకు వచ్చి బోరుని ఏడ్చేదో భార్య మీద చాలా సానుభూతి ఉన్నట్టుగా, ఇతను ఎప్పుడైనా తండ్రికి ఒక్క పూట అన్నం పెట్టాడా బాలయ్య బాబు? మీరు చెప్పండి, ఏనాడైనా ఇతనికి సెంటిమెంట్స్ ఉన్నాయా? ఇతనికి వేరే విధమైన ప్రేమలు ఉన్నాయా, అనుబంధాలు ఉన్నాయా? అవి ఉంటే తండ్రి లాంటి మామను అంత వెన్నుపోటు పొడుస్తాడా? ఆయన దుఃఖం ఎంత, అందరూ లోకం అంతా చెల్లించిపోతే ఇతను కనీసం కళ్ళ వెంట నీళ్లు గార్చాడా? ఎన్టీఆర్ చనిపోతే ఇతను బాధపడ్డా? లేదు కదా. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు నా భార్యను అన్నారని ఏడుస్తాడా? అది అసలు ఏడిపోయినా బాబు? మళ్ళీ మీ అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చుకోవటం కోసం మరో నాటకం మొదలుపెట్టాడు. దయచేసి ఈ ఒక్కటి మీరు తెలుసుకోండి, నేను మీతో ఉంటాను. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. ఏది నిజంగానే భువనమ్మని ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక్క మాట అంటే
దానికి నేను కూడా మీ తరపు నిలబడి ఎందుకు అన్నారు అని చెప్పి వాళ్ళని అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజం తెలుసుకోకుండా ఈ నికృష్టుడు చెప్పేటువంటి అబద్ధాన్ని మీరు మళ్ళీ తీసుకుంటే మరొకసారి అతని చేతిలో పావులుగా మిగిలిపోతారని సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్తున్నాను. బాలయ్య బాబు, ఇంకొకసారి వీళ్ళ కల్చర్ ఏంటోని మీకు తెలియజేస్తాను. వైఎస్ కుటుంబం ఎట్లాంటిదో మరొక్కసారి నేను తెలియజేస్తాను. ఇన్ని రకాల వాళ్ళను బాధ పెట్టి అర్ధరాత్రి విజయమ్మ తర్వాత షర్మిలమ్మ వాళ్ళందరూ కూడా రోడ్డును కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద మీ బావ ఎంత పనికిరానటువంటి కామెంట్స్ చేయించాడంటే అవి మాటలతో కూడా నేను చెప్పలేను. ఇంత అసహ్యకరమైన వ్యక్తి మీ బావ, లోకంలో ఉండే స్త్రీలందరినీ అసహ్యంగా మాట్లాడే వ్యక్తి మీ బావ. అట్లాంటి వాడొచ్చి ఈరోజు నా భార్యని అన్నారని ఒక అబద్ధం చెప్పగానే మీరు ఎట్లా నమ్ముతున్నారు బాలయ్య బాబు? దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకటి చెప్తాను, అలాంటి కష్టాలు పడ్డ 16 నెలలు జగన్ బాబుని జైల్లో పెట్టించిన ఆయన వెళ్ళేటప్పుడు ఎంత చిరునవ్వుతో వెళ్ళాడో, వచ్చేటప్పుడు అంతే చిరునవ్వుతో వచ్చాడు తప్ప ఏనాడు ఒక ఫ్యామిలీ స్త్రీని, ఒక స్త్రీల్ని ఒక్క మాట కూడా అని ఎరగని కుటుంబం ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంస్కారం అది. ఆయన వాళ్ళ భార్యా బిడ్డలు కూడా, విజయమ్మ గారు కూడా ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడారా మీరు? ఆమెను అన్ని రకాలు మాట్లాడినా షర్మిలమ్మని అంత అవమానించారు మీరు. ఆమె కూడా మిమ్మల్ని ఏమనలా, వెళ్ళింది కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో, తన పిల్లల మీద ఒట్టేసుకుంది, నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నారు అన్నదే తప్ప ఆ రోజు కూడా మీ స్త్రీల జోలు రాలేదే ఆమె. ఇదే వాళ్ళ సంస్కారం. కానీ ఇక్కడ సంస్కారం ఎంత దరిద్రంగా ఉందో చూడండి. ఆడవాళ్ళని అసాసినేట్ చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే ఒక పనిగా పెట్టుకున్నటువంటి నీచ నికృష్టుడు మీ బావ చంద్రబాబు. వాడు ఆడుతున్నటువంటి ఈ మరో డ్రామాకి మీరు చేయూతనివ్వటం అంటే, చెయ్యి కలపటం అంటే చాలా బాధ కలిగి బాబు. ఈరోజు నిజంగా నాకు ఎంత ఆవేదంతో మాట్లాడుతున్నానంటే ఇంకొకటి గుర్తు చేస్తున్నాను బాలయ్య బాబు, మీరు ఒక కేసులో ఇరుక్కున్నారు, ఒకటి కాదు 2 సార్లు ఇరుక్కున్నారు అటెంప్ట్ మర్డర్ ఇట్లాంటి కేసుల్లో. ఇరుక్కున్నప్పుడు నిన్ను పురంధరేశ్వర గారు కూడా చెప్పాలా దీనికి సమాధానం? ఎవరమ్మా కాపాడింది బాలయ్య బాబును? కాపాడింది ఎవరో చెప్పమ్మా. నువ్వు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదా ఆయన దగ్గరికి? వెళ్ళి రక్షించమని అడగలేదా? ఎంత జాగ్రత్తగా మన కుటుంబ పరువును ఆయన కాపాడలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు? ఇది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారే, వాళ్ళ సంస్కారాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను నేను. అలాగే జగన్ బాబు, జగన్ బాబు కూడా ఏ ఒక్కరోజైనా ఒక్క అనుచితమైనటువంటి మాట, ఇన్ని కష్టాలు పెడుతున్నా ఇంకా మీ బావ ఇష్టం వచ్చినట్టుగా పార్టీ వాళ్ళతోనూ ఆయన ఆయన కొడుకుతోనూ లోకేష్తోనూ మీ బావమరిది లోకేష్తో ఎన్ని రకాల తిట్లు తిట్టిస్తున్నాడు చూస్తూనే ఉన్నారు కదా జగన్ బాబుని. మరి అప్పుడు మీకు బాధ కలగలేదా? ఎందుకు ఇలా తిడుతున్నారు? మన కుటుంబ పరువు కాపాడినటువంటి వ్యక్తి జగన్ బాబు, లేకపోతే వాళ్ళ ఫాదరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఒక మానవత్వం అనేది ఉంటే, మనిషిగా మనం పుడితే అంతో ఇంతో మంచి ఆలోచించాలా, అంతో ఇంతో మంచి అన్న చెయ్యాలి. చేసినప్పుడు కనీసం ఆ కృతజ్ఞత ఉంటే భగవంతుడు మెచ్చుతాడు. ఈలోపు ఎన్ని పూజలు చేసినా కూడా ప్రయోజనమే ఉంది బాబు? పశ్చిన్నపిచిన పశ్చిన్ముడు ఉదర నిమిత్తం బహుకృత వేష అని శంకరాచార్యులు గారు ఎప్పుడో చెప్పారు. అందువలన జటిలో ముండి లుంచిత కేశ, ఎన్ని రకాల వేషాలు వేసుకున్నా మెడ నిండా కాషాయ ఇవేవి అవేంటి పూసలు వేసుకున్నా, లేకపోతే కాషాయ బట్టలు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా అది వేషమే అవుతుంది తప్ప బుద్ధి మారకపోతే, మానవత్వం రాకపోతే మాత్రం, సంస్కారం లేకపోతే మాత్రం ఆ మనిషి జన్మ వృధా అనేటువంటి సత్యం పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అన్ని పుస్తకాలు చదువుతున్నారు, అన్ని రకాలైనటువంటి జ్ఞానం మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, కానీ ఈరోజు మీ బావ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? నిజమైతే ఓకే, నిజమైతే నేను మీతో కలుస్తానని చెప్తున్నాను, కానీ నిజం కానప్పుడు మీరందా అతన్ని మందలించు వద్దా? దయచేసి బాలయ్య బాబు, నేను మీకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బాలయ్య బాబు, నా ఇది మీరు చూడండి, అవసరమైతే నేను లెటర్ రాస్తాను మీకు, మీరు చూడండి నిజంగా ఏం జరిగిందో, మీ బావ ఎంత డ్రామా క్రియేట్ చేశాడో, బయటకు వచ్చి ఏ విధంగా, ఎందుకంటే ఈ మధ్య మీరంతా దూరం అయ్యారని నాకు కూడా తెలిసింది, మీరు చాలా తీవ్రంగా ఆయన మీద కోపంగా ఉన్నారని కూడా నాకు తెలుసు. అయితే బాలయ్య బాబు అందుకని మళ్ళీ దగ్గర చేసుకోవటానికి ఒక అబద్ధాన్ని సృష్టించుకొని ఎవరు అననటువంటి మాటని అన్నారని చెప్పి అక్కడ ఓ రానేడు పంత ఏడ్చి మీడియాలో మళ్ళీ మీ అందరి చేత వీళ్ళని తిట్టిస్తూ ఉన్నారు. ఈ బాబు ఈ నాటకాలు ఇప్పుడా నాకైతే ఎంత అనుభవం అయిపోయిందో. మీరు ఇంకా అదే అమాయకత్వంలో ఉంటే నేనేం చెప్పలేను, కానీ తెలివైన పురంధరీశ్వరుందిగా ఆమెకు తెలుసుగా బావగారి నాటకాలు, వెళ్ళి గంటల గంటలు ఆయన ఆఫీసులో కూర్చుంటే కనీసం తలుపు కూడా తీయకుండా అవమానం చేశారు కదమ్మా ఆ రోజు మీ 40 మంది
ఎమ్మెల్యేల సపోర్ట్ తో ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు వైస్రాయ్ హోటల్ సపోర్ట్ ఇస్తే కానీ అదే వ్యక్తి మళ్ళా మీరు అతని అపాయింట్మెంట్ కోసం పోతే కనీసం తలుపు కూడా తీయనటువంటి వ్యక్తికి మీరు కూడా సపోర్ట్గా మాట్లాడుతున్నారు మీ సోదరికి సపోర్ట్ అంటే కాదు సోదరికి నిజంగా అవమానం చేసింది ఎవరు మీ బావ చేశాడు చివరికి ఆమె పేరును ఉపయోగించుకొని సింపతి సంపాదించి ఏదో విధంగా మళ్ళీ జనంలో ఉపవాలని ఒక దుర్మార్గ ప్లాన్ చేసినటువంటి నీచమైన సంస్కృతి మీ బావది అంతే తప్ప వైఎస్ ఫ్యామిలీ వైఎస్ కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎప్పుడు స్త్రీలను కించపరచలేదు కించపరిస్తే మీరందరూ కూడా కించపరిచింది ఎవరంటే మన ఫ్యామిలీయే మన ఫ్యామిలీయే తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఫ్యామిలీ మీది తండ్రిని దూరం చేసుకున్నారు మీరు అదే అతని మాటలు నమ్మి తర్వాత తల్లి లాంటి నన్ను దూరం చేసుకున్నారు తర్వాత అతను ఆడిన నాటకాలు బూటకాలు వేషాలు అసలు మామూలు ఆస్కార్ అవార్డు లభించేంత నటనలో అద్భుతంగా ఎన్టీఆర్ గారే అన్నారు ఆ మాట నన్ను మించిన నటుడు నా అల్లుడని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పారు అలాంటిది అంత బాధ పెట్టిన ఎన్టీఆర్ని చివరికి ప్రాణాలు కూడా తీసినటువంటి ఒక వ్యక్తిని ఇంకా మీరు ఆదరిస్తారా బాబు ఈరోజు జరిగిన సంఘటన మీరందరూ కలిసి ఖండించడం చూస్తే నాకు వేదనతో బాధతో నేను ఈరోజు వచ్చాను. ఆల మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.